ఏది మాట్లాడతాను వాళ్ళు అడిగితే తల్లి సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు మన మహారాష్ట్రలో ఏమైంది నేను ఢిల్లీలో ఏమైంది జార్ఖండ్ లో ఏమైందో మనం చూస్తున్నాం ఇవాల బీజేపీ పార్టీ పరిపాలన వదిలిపెట్టి ప్రతిపక్షాల మీద కక్ష సాధిస్తున్నట్టు కనబడుతుంది రోజు దేశాన్ని పరిపాలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సినటువంటి పార్టీ ఈ దేశంలో ప్రతిపక్షమే ఉండకూడదు అనేటువంటి ధోరణిలో ఇయాల బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు అనిపిస్తా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఈ దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి దొడ్డిదారిని ఇయాల బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది నిన్న జార్ఖండ్ లో ఢిల్లీలో ఎక్కడ ఏం జరుగుతుందో అందరం కూడా గమనిస్తా ఉన్నాం ముఖ్యంగా బీజేపీ బీహార్ లో కూడా నిన్న ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఎవరు బీజేపీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా ఇంకొక మాట మనం ఆలోచించాలి ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది తప్ప పరిపాలన మర్చిపోయింది ఇంకొకటి ఏందంటే నిన్న బీజేపీ ఎంపీ ఢిల్లీలో మొన్న మాట్లాడినారు నిన్న కూడా మాట్లాడినారు ఏం మాట్లాడుతున్నారు వారు ఆ సిబిఐ నోటీసులు ఇస్తుంది అంటున్నారు మరి మీరు ఏజెన్సీయా ప్రభుత్వమా ఒక పార్టీ నాయకుడు ఏ రకంగా స్టేట్మెంట్ ఇస్తాడు అంటే దీని ఎప్పుడు సాధ్యమవుతదంటే అయితే సిబిఐ వాళ్ళు మీకు సమాచారం ఇస్తే మీరిద్దరూ కూడబల్కొని చేస్తున్న కార్యక్రమమన్న కావాలి సిబిఐ సమాచారం మేరకు ఎంపీ గారన్న మాట్లాడాలి లేదు బీజేపీ పార్టీ సిబిఐ కి డైరెక్షన్ ఇచ్చింటే మీరే డైరెక్షన్ ఇచ్చిన గనుక మీకు తెలిసి ఉండాలి అయితే మీరు డైరెక్షన్ ఇచ్చి ఉండాలి లేదా సిబిఐ మీకు చెప్పి ఉండాలి దీని బట్టి ఏమర్థం అవుతుందంటే మీరిద్దరు కలిసి కుట్రపూరితంగా దేశంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు లేదా మీకేట తెలుస్తది పార్టీకేట తెలుస్తది ఇప్పుడు అయితే ప్రభుత్వానికి తెలవాలి ఆ స్టేట్మెంట్ ఎవరు ఇయ్యాలి నిఘా సంస్థలు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ పార్టీ ఎట్లా ఇస్తుంది అని నేను అడుగుతున్నా పార్టీ ఏ స్టేట్మెంట్ ఇస్తుంది అంటే నిఘా సంస్థలకు మీరు డైరెక్షన్ ఇచ్చి చేపిస్తున్నారు మీరు ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి అనేది అర్థమవుతుంది దీని బట్టి ఒకటి ఏమైతుంది నిఘా సంస్థలు బీజేపీ పార్టీ యొక్క జేబు సంస్థలుగా మారినాయా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది నిఘా సంస్థలకు మీరు డైరెక్షన్ ఇచ్చి చేపిస్తున్నారని అర్థమవుతుంది డైరెక్షన్ మీరు ఇవ్వకపోతే మీరు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు రేపో మాపో మీ సిబిఐ నోటీసులు ఇస్తుంది అని మీరు మాట్లాడుతున్నారంటే అంటే మీరే చెప్పి చేయిస్తున్నట్టు కదా స్పష్టంగా కుల్లం కుల్ల అర్థమవుతుంది ఇది ఒక కుట్ర ఒక పథకం ప్రకారంగా ఇలా మీరు ఇటువంటి కార్యక్రమాలకు మీరు పాల్పడతా ఉన్నారు అయినా ఇది మంచిది కాదు హైదరాబాద్ లో జరుగుతున్నది కూడా ఏంటిది ఇలా మత కలహాలు దేశానికి రాష్ట్రానికి మంచియా ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు తెలంగాణలో ఇలా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా బ్రహ్మాండంగా కృష్ణా గోదావరి నదీ జలాలను పారిస్తున్నాం తెలంగాణ భూమిలో తెలంగాణ మట్టిలో కృష్ణా గోదావరి జలాలు పారుతున్నాయి కదా ఇలా ఎంత పంట పండుతుంది భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది తెలంగాణలో చివరికి కేంద్ర ప్రభుత్వం మేము ఈ పంట కొనలేమని చేతులెత్తేసినంత పంట ఇలా తెలంగాణలో పంట పండుతా ఉంది అంటే మీరు ఇలా మేమేమో కృష్ణా గోదావరి నీళ్లు బారియాలని మేము చూస్తే బీజేపీ పార్టీ మత కలహాలు పెట్టి రక్తం బారియాలని వాళ్ళు చూస్తున్నారు ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి మన వీడు భూముల్లో కృష్ణా గోదావరి నీళ్లు బారాలనా మత కలహాలు జరిగి రక్తం బారాలనా ఏది కావాలి ప్రజలకు ప్రజల మేలు కోరేది ఎవరు ఇలా ఎవరు విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు ఎవరు ప్రజలకు నీళ్లు బారిచ్చి ప్రజలు బతకాలి ప్రజల జీవన విధానం మెరుగుపడాలి రైతులు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు ఇవాళ ఎంత బ్రహ్మాండమైన పంట పండుతుంది తెలంగాణ వచ్చినాడు పండే పంట ఎంత ఇవాళ పండుతున్న పంట ఎంత దేశములో అతి ఎక్కువ వరి ధాన్యం పండించేటువంటి మొదటి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి ఇవాళ ఒకనాడు అన్నం లేని రాష్ట్రం ఒకనాడు దిగుబడి ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకున్న రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారింది ఇది తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఇలా మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు ఇయ్యలేదు కానీ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇచ్చినాం మాట తప్పింది మీరు కదా ఇప్పుడు ఇలా ఉచితాలు వద్దని మాట్లాడుతున్నారు ఉచితాలు ఎవరికి ఉచితాలు మీరు కూడా ఇస్తున్నారు ఉచితాలు మేము 80% మందికి మేము ఉచితాలు ఇస్తే 20% మంది పెట్టుబడిదారులకు మీరు ఉచితాలు ఇస్తున్నారు 80-20 మీరేమో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసినారు ఎవరు 20% బడా బడా పారిశ్రామికవేత్తలకు మీరు ఉచితాలు ఇస్తే మేము పేద ప్రజలు
వితంతువులు వృద్ధులు మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు ఎయిడ్స్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు ఇటువంటి వాళ్ళకు మేము ఉచితాలు ఇస్తా ఉన్నాం మీరేమో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు ఇవాల పొద్దున్నే నేను ఒక పేపర్లో చదివిన కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటకలో కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కర్ణాటకలో బిల్లులు కావాలంటే 40% ఇస్తేనే బిల్ వస్తుంది అని కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది దాని మీద ఎందుకో దాడులు జరిగాయి దాని మీద ఎందుకో ఎంక్వైరీలు జరుగుతలేవు కర్ణాటకలో ఒక కాంట్రాక్టర్ బిల్లులు వస్తలేవని ఆత్మహత్య చేసుకున్నాడు కదా దాని మీద ఎందుకో విచారణ జరగదు కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు ముఖ్యమంత్రి సీట్ కావాలంటే 2500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి అయితం కర్ణాటకలని కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలే స్టేట్మెంట్లు ఇస్తున్నారే దాని మీద ఎందుకో ఎంక్వైరీ జరగదు కర్ణాటకలో ఎస్ఐ ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాల కోసం లక్షల రూపాయల లంచాలు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు దాని మీద ఎందుకో దాడులు జరిగాయి దాని మీద ఎందుకో ఎంక్వైరీలు జరిగాయి అంటే మిమ్మల్ని ప్రశ్నించకపోతే నీతి ప్రశ్నిస్తే అవినీతి ఇది మీ నీతి ఇది మీ పరిపాలన మీ బీజేపీ పార్టీ నీతి ఏందంటే మీతో మంచిగుంటేనేమో అంతా నీతిమయం మిమ్మల్ని ప్రశ్నిస్తే అంతా అవినీతిమయం ఎందుకు కర్ణాటకలు జరగదు కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది నిన్న అన్ని పత్రికల్లో వచ్చింది ఇవాళ మన తెలుగు దినపత్రికల్లో కూడా నేను పొద్దున చదివిన కొన్ని పత్రికల్లో చూసాం 40% ఇస్తే తప్ప బిల్లులు ఇస్తలేవు అన్నారు మరి కర్ణాటకలో ఇలా బీజేపీ గవర్నమెంట్ ఉంది ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకో జరగవు ఎందుకో ప్రతిపక్ష పార్టీలలో రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇది ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటిదండి కవిత గారి ఇంటి మీద దాడి ఎందుకు చేయాలి దాడి దేనికోసం దాడి మీరు అంటే మీరు బురదజల్లే రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను థాంక్ యూ ఏమన్నారు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి ప్రజలు 8 ఏళ్లలో ఏం కాలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి ఎవరు మాట్లాడిండు అంత తెలియదా ప్రజలు అమాయకులు కాదు ప్రజలకు పాలేందో నీళ్ళేందో నీళ్లు బారించేటోళ్ళు ఎవరో రక్తం బారించేటోళ్ళు ఎవరో ఇది శాంతియుత ఇప్పుడు నిన్న కర్ణాటకలో ఎవరు పెట్టిండే హిజబ్ పంచాయతీ దానివల్ల ఏమైంది కర్ణాటకలో ఐటీ కంపెనీలు ఇలా కొత్తగా ఎక్స్పెన్షన్స్ బంద్ అయినాయి కర్ణాటకలో పిల్లలకు కొత్త రిక్రూట్మెంట్లు బంద్ అయిపోయినాయి మన హైదరాబాద్ అట్లా కావాలనా